అండి. భవానీ గారు ఉన్నారు రాజమండ్రి నుంచి. నమస్తే అండి. భవానీ గారు నమస్తే. నమస్తే నమస్తే అండి. చెప్పండి భవానీ గారు. అందరూ కూడా చిత్తశుద్ధితోటి డాక్టర్స్ కి, పోలీసు శాఖకి అండ్ ఈ శానిటోరియల్ స్టాఫ్ కి, వీళ్ళందరికీ ఖచ్చితంగా మనం భరోసా ఇవ్వాలండి, తోడ్పడాలి. ఆ వాళ్ళు మనం కలిసికట్టుగా చేయాలండి. ఇకపోతే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తప్పించుకు పారిపోతున్నారు. ఇప్పుడే పెనుగొండలో ఒక గడ్డం రాణి అని ఆవిడ 10 రోజుల నుంచి కనబట్టలేదండి. దుబాయ్ కువైట్ నుంచి వచ్చింది. పోలీసులు చాలా, అసలు ఎంత వేటాడు వెంటాడుతున్నా ఆవిడ ఎక్కడుందో తెలియటం లేదు. ఇలాంటి ఎన్నో కేసులు, వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ మేము ఏదో క్వారంటైన్ కి వెళ్తే ఏదో అనుకుని వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కి వాళ్ళు నష్టం చేస్తున్నారు. వాళ్ళ మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు, ఏజ్డ్ అవ్వచ్చు, భార్య పిల్లలు, వాళ్ళందరి హెల్త్ చెడగొట్టి వాళ్ళందరినీ కూడా దారుణంగా ఇంకో మరణానికి దగ్గర తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకొని వాళ్ళు వాళ్ళతో పాటు వాళ్ళు బయటకు వచ్చి క్వారంటైన్ లో ఉంటే 14 డేస్ ఎంతలో గడుస్తాయి? ఒకవేళ నెగటివ్ వస్తే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అలా చేయటం వల్ల ముందు వాళ్ళ కుటుంబాలు రక్షించుకోవాలి. వాళ్ళు దొరకలేదంటే వాళ్ళు ఎక్కడో కూడా తలదాచుకుంటున్నట్టే కదా, వాళ్ళు క్వారంటైన్ లో ఉన్నట్టే కదా అనేది కూడా ఇంకొక వాదన కూడా వినిపిస్తున్నారు. మరి దీన్ని కాదండి, అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే క్వారంటైన్ లో పెట్టినప్పుడు వీళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారండి. ఒక రూమ్ లో ఉండాలి, వాళ్ళల్లో ఒక్కళ్ళే ఫుడ్ పెట్టాలి, ఆ ఫుడ్ పెట్టిన వాళ్ళు గ్లౌజ్ వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, వీళ్ళని మళ్ళీ మింగిల్ చేయకూడదు, ఆ ప్లేట్లు జాగ్రత్తగా పెట్టాలని డాక్టర్స్ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అలా ఫాలో అయితేనే సెల్ఫ్ క్వారంటైన్ అనేది సేఫ్. ఇప్పుడు వీళ్ళు సెల్ఫ్ క్వారంటైన్ ఆ గైడ్ లైన్స్ ఏం ఫాలో అవ్వరండి, అవక తద్వారా డామేజ్ ఎక్కువ జరిగే అవకాశం ఉంది అనేది ఒక వాదన. రైట్ అండి, రైట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ భవానీ గారు. చాలా మంది కాల్ వస్తున్నారు. ప్రస్తుతం మరో కాలర్ కుకట్పల్లి నుంచి అప్పారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి అప్పారావు గారు. ఏం లేదు, నేను చాలా వెరీ చాలా సింపుల్ అమ్మా. ఈ కబుర్ల కంటే కూడా దాని ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటాం కదా, దేని గురించి అయినా. ట్రూ అండి. ఆ భద్రతలో నా వరకు నేను ఒక 4 రోజుల నుంచి అసలు ఇది ఎందుకు ప్రయోగం చేయ, మన హ్యాండ్ వాష్ అనేది అందరిని వాడమంటున్నారు కదా, ప్రతి అర్ధగంట కట్టుకోమంటున్నారు. ఆ పద్ధతిలో నేను 2 సమస్యల గురించి చెబుతానండి. దాని గురించి అది ఎంత బాగా పనిచేస్తుందండి, అది మన చంద్రిక లిక్విడ్ సోప్ అని ఉంది. ఇంకా మేము అది వాడుతున్నాం కాబట్టి బాగా పనిచేస్తుంది నమ్మకం నాకు. అది చేతులు కడుక్కోవడంతో పాటుగా మనం చూపుడు వేలికి ఒక్క చుక్క అంటించి ఒక ముక్కు లోపలికి కొంచెం రాసి పెడితే మళ్ళీ అట్లాగే 2 ముక్కులకు కూడా రాసి ఒక 1/2 నిమిషం ఆగిన తర్వాత ఒక కొంచెం 4 నీళ్లు తీసుకుని గట్టిగా పీలిస్తే లోపల మ్యూకస్ చీమిడిలాగా ఉంటుంది ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత, అది బయటకు వచ్చేస్తుంది. చాలా సునాయాసంగా వస్తుంది, సమస్య లేకుండా చాలా వస్తుంది వాళ్ళ లోపల ఉండే దాన్ని బట్టి. అది ఇప్పుడు రోగం రావడానికి కూడా దాన్ని దీని ద్వారా ఇది ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది అని కూడా ప్రచారం జరుగుతుంది కదా, వైద్యులు చెప్తున్నారు. దాన్ని నివారించడానికి బాగా వీలు పడుతుంది అని నేను అనుభవపూర్వకంగా చెప్పానండి. రైట్ రైట్. వసుప్రద కార్తిక్ గారు ఏమంటారు మీరు అప్పారావు గారు చెప్పేదానికి? నేను ఏమనండి, వన్ ఇస్ బేసిక్ బిహేవియర్ చేంజ్ అండి. అంటే ఏంటంటే క్లెల్లినెస్ పాటించమని చెప్తున్నారు, సో దాన్ని పాటించవచ్చు. కాకపోతే దానిలో ఎక్స్పెరిమెంటేషన్ కొంచెం మనం కేర్ఫుల్ గా ఉండాలి. డెఫినెట్ గా అది ఇప్పటి వరకు WHO అప్రూవ్డ్ మెథడ్స్ అనండి, ఏమన్నా మనకు ఒక హౌ టు క్లీన్ వాష్ యూర్ హ్యాండ్స్ ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి అవి పాటించడం ఇంపార్టెంట్ యాక్చువల్లీ ఎట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్. ఎందుకంటే మనము ఛాన్స్ దొరికినప్పుడల్లా పలు విధాలు ఆలోచిస్తామండి, తప్పులేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక స్ట్రక్చర్డ్ బిహేవియర్ అన్నది మనకి చాలా అవసరం. అంటే నేను కొంచెం మార్చుకుంటాను, లేకపోతే నేను కొంచెం అడ్వెంచరస్ అవుతాను, ఏదనుకోవడం కూడా ఇప్పుడు కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే డెఫినెట్లీ ఇప్పుడు నేను కర్ఫ్యూ బ్రేక్ చేస్తే ఏమవుతుంది అన్న ఆలోచన మంచిది కాదు. లేకపోతే నేను ఓకే ఒక మనిషికి నేను 3 ఫీట్ డిస్టెన్స్ లేకుండా మాట్లాడతాను, 6 ఫీట్ ఉండవసరం లేదు, నేను దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను, ఏమవుతుందో చూద్దాం. ఇలాంటి ఆలోచనలు కూడా బేసిక్ గా మనం చూస్తున్నామండి. విఆర్ సీయింగ్ అ లాట్ దట్ ఏంటంటే ఏదో ఒక ఐడియాని మారుద్దాము అని అనుకోవడం ఇప్పుడు అట్ దిస్ జంక్చర్. నేను ఐ డెఫినెట్లీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, ఒక ఇచ్చిన స్ట్రక్చర్, ఒక ఇచ్చిన ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. బేసిక్స్ ని పక్కాగా తూచా తప్పకుండా ఫాలో అయితే బెటర్ అంటారు మీరు.
ఏమండి బేసిక్స్ ని ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న బేసిక్స్ ని పర్ఫెక్ట్ గా ఫాలో అయితే చాలా అంటారు. అంటే మనం అవి కంపల్సరీ ఫాలో అవ్వాలండి, అది ఇంకోళ్ళ కోసం చేయట్లేదు కదా. యాక్చువల్లీ ఏదో దేశ గవర్నమెంట్ కోసం చేయడమో లేకపోతే ఎవరి కోసమో చేయడం అని ఏం కాదు. ఒకటి మన కోసం, మన వాళ్ళ కోసం, మన చుట్టూ ఉన్న మన బేసిక్ కమ్యూనిటీ కాక నిజంగా పగలు రాత్రి అని తెలియకుండా ఇప్పుడు ఎంత నాన్ స్టాప్ వర్క్ చేసే డాక్టర్స్ అనండి, హాస్పిటల్ స్టాఫ్ అనండి, మరి ఆ క్వారంటైన్ ఏరియాస్ లో వాళ్ళందరినీ తలుచుకున్నా కనీసం ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫాలో అండి. ఎందుకంటే మనం హ్యుమానిటీ, మానవత్వాన్ని ఇన్ని మాట్లాడతాం, మానవ హక్కులను కూడా మాట్లాడతాం, మరి పనిచేసే వాళ్ళకి అవన్నీ ఉండవా? ఎస్ అండి, రైట్ అండి. ఒక్క నిమిషం మరో కాల్.